ఎప్పటినుంచి అలవాటైపోయి మధ్యానికి బానిసైపోయి జీవితాన్ని చాలా కష్టతరంగా మార్చుకుని మరి కుటుంబ సంబంధీకులందరికీ దూరం అయిపోతే అలాంటి వ్యక్తి చేత మందు మానిపించడం ఎలా? ఈ వీడియోలో చూడండి, నీకు మంచి సమాధానం దొరుకుతుంది. నేను చెప్పే విషయం ఏదో ఒకటి నీకు కనెక్ట్ అవుతుంది. జాగ్రత్తగా ఆఖరి దాకా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మీ నాన్నగారు మందు తాగుతారు, కానీ ఇంటికి వస్తే అందరూ తిడతారు. చిచి, ఇలాంటి ఫాదర్ ఎవరికి ఉండకూడదని కూతురు, నాన్న ఇంకోసారి తాగామంటే మర్యాద ఉండదని కొడుకు, మళ్ళా తాగి వచ్చారా మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వమని భార్య, మంచిదేనమ్మా, ఎందుకంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ఆల్కహాల్ కన్జంప్షన్ ఇట్స్ హార్మ్ఫుల్ అండ్ నో డౌట్, ఒప్పుకుంటాను. కానీ దానికి ముందు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు అతనిపై అంత కఠినంగా వ్యవహరిస్తున్నారు? మందు తాగితే ఆరోగ్యం పాడవుతుంది, మందు తాగటం అలవాటైతే డబ్బులు పోతాయి, మందు తాగటం అలా కొనసాగితే మనిషి దూరం అయిపోతాడు, ఒప్పుకుంటాను. కానీ నాన్న, నువ్వు ఇంకొకసారి కనుక రేపు మందు తాగిస్తే నా మీద ఉంటే, నా మీద నీకు ప్రేమ లేదు, నా మీద నీకు మమకారం లేదు, నా మీద నీకు ఏమీ లేదు అని కూతురు అంటుంది. నిజంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారండి, నా మాట ఎందుకు మీరు వినరు? మీరు తాగు వచ్చారంటే నేను చచ్చినట్టే లెక్క అని భార్య అంటుంది. నాన్న ఇంకొకసారి తాగితే నేను నాన్ననే పిల్లని మరి కొడుకు అంటాడు. మీ ముగ్గురిని ఓ మాట అడుగుతున్నాను, ఆయన తాగటం తప్పేనండి, ఆయన త్రాగటం తప్పే, మందు మాన్పించే ప్రయత్నం నా మీదొట్టు నీ మీదొట్టు కాదు. ఎందుకంటే నీ మీద ప్రేమ లేకపోవడం ఏం లేదమ్మా, ఒక తండ్రిగా నువ్వు కూతురువు కాబట్టి నీపై వాత్సల్యం ఉంది, ఒక భర్తగా అతని భార్యపై పూర్తి బాధ్యత ఉంది, ఒక తండ్రిగా ఆయన కొడుకుపై పూర్తి ఆలోచన ఉంది, లేకపోవటం ఏం లేదమ్మా. వీటితో పాటు సాయంత్రం 5, 6 అయ్యేటప్పటికి చిన్న బలహీనత కూడా ఉంది, అది బ్రెయిన్లో జరిగే ఒకంత చిన్న ఇన్కన్వీనియన్స్. దేనివల్ల జరుగుతుంది ఏంటి ఇవన్నీ కూడాను మీకు సైకియాట్రిస్టులు చెప్తారు, ఇప్పుడు చెప్పే సందర్భం కాదు, అలా చెప్తే ఇంకో 1.5 hour వీడియో అవుతుంది. ఇక నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అతని బలహీనత మంచిది కాదు, కుటుంబానికి మంచిది కాదు, అతనికే మంచిది కాదు, కాబట్టి మీరు ఇంతలా అతన్ని హింసిస్తున్నారే, నీకు తెలుసా, నీకు అర్హత ఉందా, నువ్వు కొడుకుగా కానీ మరి కూతురుగా కానీ భార్యగా కానీ మీకు అర్హత ఉందా? అదేంటి సార్ ఎలా మాట్లాడుతున్నాడు కదా మీరు అడుగుతున్నారు, ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రశ్నకు సమాధానం చెప్పు. ఒరే నాన్న, బాగా చదువుకోరా, చక్కగా ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళరా, నీ అప్పు చేసో కష్టపడో, నీ ఫీజులు నీకు కట్టాడు మీ నాన్నగారు, నీ పర్సంటేజ్ ఎంతమ్మా? 40-50% ఏంటమ్మా? ఎందుకు నువ్వు చదవలేకపోయావమ్మా? లేదు సార్, నేను బాగానే చదువుతాను. వెల్, చాలా మంచిది. నీ స్మార్ట్ ఫోన్కి మరి లాక్ ఎందుకు ఇస్తున్నావమ్మా? మరి గర్ల్ ఫ్రెండ్స్ ఏంటమ్మా? నీ స్నేహితులతో పార్టీలు ఏంటమ్మా? సాయంత్రం అయ్యేటప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్కి వెళ్ళిపోవడం ఏంటమ్మా? ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే ఎగ్జామ్ కూడా పక్కన పెట్టేసి చూసేయటం ఏంటమ్మా? చూసావా, నీకు బలహీనతలు ఉన్నాయి, కాకపోతే ఆ బలహీనతలు ఆరోగ్యానికి మంచివి. ఆడుకోవటం మంచిదే కదా, ఆడుకోవటం మంచిదే, ఎన్ని పనులున్నా ఆటకు వెళ్ళిపోతున్నావు, నేను ఉండలేను, అది బలహీనత అంటున్నాను నేను. సో ఇంతే కాదు, స్నేహితులందరూ ఒక 4 కనబడంగానే ఇలా మాట్లాడుతూనే ఉంటాం, అమ్మ పిలిచినా వెళ్ళాం, ముఖ్యమైన పని అయినా వెళ్ళాం, అది బలహీనత. మాట్లాడడం తప్పు కాదు, గ్రౌండ్కి వెళ్ళి ఆడితే తప్పు కాదు, ఆడుకోవాలి, కానీ ఇంట్లో ముఖ్యమైన పనున్నా, ముఖ్యంగా మీ అమ్మగారికి నాన్నగారికి ఒంట్లో బాగోకుండా మంచంపై పడుకొనున్నా, నువ్వు చేయాల్సిన పనులు నీకున్నా వదిలి పరిగెట్టి పారిపోతారే, దాన్ని బలహీనత. ఇట్లాగే ఇప్పుడు అమ్మ కూతురుగా నిన్ను అడుగుతున్నాను, ఇందాక కొడుకు సంబంధించి మాట్లాడాను, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఏమున్నా నాకు ఇది కావాలి ఇది కొనాలి అని ఏడుస్తావు చూడు, అది బలహీనత. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో నానా కష్టాలు పడి మీ నాన్నగారు మీ అమ్మగారు పెంచుతున్నారని తెలిసి కూడా వీధి చివరన ఏ పని లేని ఖాళీగా తిరిగే ఒక పనికిమాలిన వేదో నీ వెనక పడుతున్నాడని వాడితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు చూడు, అది నీ బలహీనత. నీ స్నేహితురాలు ఈరోజు క్లాస్ మానేసి మనం సినిమాకి వెళ్దామే అంటే దానితో సహాయం చేస్తూ క్లాస్ ఎగ్గొట్టి ఏది మీ నాన్నగారు నానా కష్టాలు పడి కట్టిన ఫీజు పక్కన పెట్టి క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్తున్నావే, అది నీ బలహీనత. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బలహీనతలు ఉన్నాయి. ఏమమ్మా భారీగా అతని భారీగా నిన్ను అడుగుతున్నాను ఇప్పుడు ప్రశ్న, ఏమ్మా ఆకలిస్తుంది అన్నం పెట్టు అంటే సిరీల్ అయిపోయి పెడతావా? ఏదైనా ఒక విషయం నీకు ఎవరైనా చెప్పారు అంటే ఇంటి పక్క కాంతానికి చెప్పకుండా ఉండలేవా?
ఏదైనా ఒక విషయం జరిగితే దాని గురించి ఒకటే పదిసార్లు మాట్లాడుతూ ఉంటావా? ఉదయం ఇంట్లో తగువ మొదలైతే సాయంత్రం దాకా నువ్వు తిడుతూనే ఉంటావా? మీ ఇంట్లో మీ అబ్బాయికి బట్టలు కొన్నాడు, మీ పాపకు బట్టలు కొన్నాడు, నీకు చేరుకున్నాడు, కానీ అతను మాత్రం ఏమీ కొనుక్కోలేదు. అవన్నీ నీకు గుర్తుండవు, కానీ నువ్వేమంటావమ్మా? అదేంటి ఈ చీర తెచ్చారు? నేను ఈసారి ఎలాగైనా 3000 సారీ కావాలన్నాను కదా. ఇది నీ బలహీనత. ఇవన్నీ వద్దమ్మా, మిమ్మల్ని మామూలుగా హౌస్ వైఫ్స్ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, రోజుకు ఒకలా కూర, రోజుకు ఒకలా చారు, రోజుకు ఒకలా వంట చేస్తారేంటమ్మా? సీరియస్గా దాని మీద వర్క్ చేయలేరు? ఏంటి ఈరోజు చారేంటి ఎంత అసహ్యంగా ఉంది అంటే, అది చింతపండు కొత్తదండి. ఏటమ్మా ఇదొకటి ఇంగ్లీ ఉప్మా ఎందుకు ఎలా వచ్చింది అంటే, అంటే అది ఎందుకో తెలియదు, నోక అంతగా బాగోలేదండి. చూసావా, ఇవి నీ బలహీనతలు. ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి వీక్నెస్ అనేది ఉంది. కాకపోతే మీ బలహీనతల వల్ల పెద్ద ప్రమాదాలు అన్నీ లేవు, కానీ అతనికి ఉన్న బలహీనత తాగు. ఆ బలహీనత వల్ల, ఆ చిన్న బలహీనత వల్ల అతన్ని అందరూ దూషిస్తున్నారు. నేను అన్నది అతను తాగడం సరైందని కాదు, ఖచ్చితంగా అతను తాగుని మానిపించాలి. మందు తాగాలనే ఆలోచన ఆయన బ్రెయిన్లో పుట్టకుండా చేయాలి. దానికి నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు, వస్తే తాగితే వస్తూ కొట్టేస్తాం, చెదకొట్టేస్తాం. ఆయన సంపాదన మీద బ్రతుకుతూ, ఆయన దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతూ అతన్ని ఎదిరించి మీకు ఎవరు ఇచ్చారమ్మా? అవి కావు. మందు మానిపించడానికి ఇప్పుడు చాలామంది మంచి సైకియాట్రిస్టులు ఉన్నారు, ట్రీట్మెంట్ ఉంది. ఆయనకి తెలిసి కానీ తెలియక కానీ అంటారు, తెలిసి తెలియక అనుకోండి, అతన్ని కరెక్ట్గా చెప్పండి, ముగ్గురు కూర్చోండి, నాన్నగారు మీ ఆరోగ్యం పైన, మీ సంపాదన పైన, మీ దీనిపైన మేము ఆధారపడున్నాం, అందువల్ల మీకు నిజంగా మా అందరి మీద గౌరవం ఉంటే మందు మానండి, మేము చెప్పట్లేదు, ట్రీట్మెంట్కి వెళ్దాం రండి అని దగ్గరుండి తీసుకువెళ్ళండి. నేను రాను అన్నారా? అతన్ని విడిచి మీ ముగ్గురు ఎక్కడికైనా వెళ్ళిపోయి ఏ కష్టపడైనా బ్రతకండి, అప్పుడు ఆయన నిజంగా ఆయనకి మీ అవసరం ఉంటే ఆయన మారుతాడు. కానీ ఇప్పుడు కొనసాగించకండి, గుర్తుపెట్టుకోండి, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఈ పరిష్కారం ఏంటి అంటే కేవలం ఇదే. అంతేగాని తాగొచ్చిన ప్రతిసారి గొడవలు పడ్డం కాదు. మీకు తెలుసా, కొంతమంది భార్యలు తాగనే లేమ్మా, ఎందుకు లే అతను అలాగా. కొంతమంది భార్యలకు భర్తలు తాగుస్తేనే మంచిదని ఫీల్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కాదమ్మా, కొద్దిమంది. మొట్టమొదటి రోజు తాగొచ్చిన రోజు ఈ ఒక్కరోజు సారీ బాయ్ అంటే, ఆ ఒక్కరోజే మూడో ప్రపంచం దాన్ని ఇంట్లో చూపిస్తే అక్కడితోనే ముగిసిపోతుంది ఆ సమావేశం. అంతేగాని ఈరోజు నువ్వు ఎక్స్క్యూజ్ చేస్తే రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు జీవితం సర్వనాశనం అయిపోతుంది. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏదో ఉపయోగపడే పని చేయాలి, కానీ అనవసరమైన అలవాట్లు బానిసైపోతారా? అలాంటి వ్యక్తులను మనం చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ సమస్యని చిన్న సమస్యగా తీసుకోకండి. ఇప్పుడు అర్థమైందా? ఒక తాగుబోతు గురించి, ఒక త్రాగేవాడి గురించి, మందు తాగేవాడిని ఎలా మానిపించాలి పద్ధతిది ఒట్లేంచుకోవద్దు అన్న మాట నమ్మండి. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరి లైక్ చేసి మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.